హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనకు త్రికాలాలు ఉన్నాయి. ఎండాకాలంలో ఎండ కొడుతుంది, వానాకాలంలో వాన పడుతుంది, చలికాలంలో చలి వేస్తుంది. అయితే మానవుడు ఎండాకాలంలో ఎండలను చూడగానే అబ్బాబబ్బా ఏమి ఎండలరా బాబు, ఒళ్ళు మండిపోతుంది, ఈ ఎండ పాడుగాను అని తిడతారు. అలాగే వర్షాలు బాగా పడిపోయానండి, ఏం వానలు రా బాబు, ఈ వానలు పాడుగాను, ముంచి నాశనం చేస్తుంది అని తిడతారు. అలాగే చలికాలం వస్తే అబ్బాబ్బా ఏంట్రా చలి, చలిపులి ఎముకలను కొరుక్కొని తింటుందని శాపనార్థాలు పెడతాడు. ఇక ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనిషి అయినా ఏదో ఒక రోజు కాలాన్ని తిట్టకుండా ఉండలేడు. ఇక ఎండలు రాకపోతే ఎండలు రాలేదు అని తిడతాడు, వానలు పడకపోతే వానలు పడతలేవని తిడతాడు, చలికాలం రాకపోతే చలి పెట్టడం లేదు అని తిడతాడు. ఇలా కాలం అధికమైనా తిట్టడమే, తగ్గినా తిట్టడమే, ఇక తిడుతూనే ఉంటాడు. ఎండాకాలం, దాని విధి అది నిర్వర్తిస్తుంది. అలాగే వానాకాలం, దాని విధి అది నిర్వర్తిస్తుంది. చలికాలం కూడా తన విధిని నిర్వహిస్తుంది. కాబట్టి మనం కాలానికి అనుగుణంగా సాగాలి. కానీ ఇక మనం కాలాన్ని శాపనార్థాలతో తిట్లతో ఇలా తిట్టుకుంటూ పోతే ఏంటి అంటే అది మనిషి మనస్తత్వం అంతే. ఇక అతను తిడుతూనే ఉంటాడు, పొగుడుతూనే ఉంటాడు, ఇక ఇలా జరుగుతూనే ఉంటుంది. అది ఎందుకంటే అంతే మనిషి మనస్తత్వం అంతే. ఇక మనం ఏం చేయలేం. ప్రతి ఒక్కరూ తిట్టని రోజు ఉండదు, కాలాన్ని పొగడని రోజు ఉండదు. జై హింద్.